జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. వంశతల గారు మీ కంక్లూజన్. సో సాధ్యాసాధ్యాల విషయంలో ఉంటాయండి, అది వెంటనే తీరుతుంది అనే పరిస్థితి కూడా ఉండకపోవచ్చు. వారు అన్నట్లుగా అన్ని రాష్ట్రాలు ఏకతాటి మీదకి రావాల్సిన పరిస్థితి ఉంటుంది, పార్లమెంట్లో బిల్లు గురించి మాట్లాడాలి, ఇదంతా ఉంటుంది. బట్ ఆ సాధ్యాసాధ్యాలు క్రియేట్ చేసుకుంటూ ముందుకు వెళ్లే ఆశాభావం అయితే వ్యక్తపరచొచ్చు కదా వంశతిలక్ గారు. మరి ఎందుకు ఆ దిశగా చర్యలు తీసుకుంటే పార్లమెంట్ లో చెప్పొచ్చు కదా మేము ఈ చర్యలు తీసుకోబోతున్నాము, మేము ఈ విధంగా చేయబోతున్నాం అని పార్లమెంట్ లో ఏమో అధికారిక ఒక ప్రకటన చేసి మీరు బయటకు వచ్చి ఎందుకండి రామప్రసాదనా నీకు తెలియదు ఏబీసీల గురించి ఏదో తెలియదు నరేందర్ గారు ఎందుకంటూ నీ దగ్గర ఒక్క పేపర్ ఉందేమో సమస్య గురించి చెప్పు తెలియకుండా ఒక్కసారి ఒక్కసారి నరేష్ గారి మాట విందాం. మీరు అడిగిన దానికి నరేష్ గారి మాట విందాం. రామప్రసాద్ గారు కాదు కాదు రామప్రసాద్ గారు దళితుడిని అంశం మీద 1% నాలెడ్జ్ లేదు నూనె చెప్తే ఏమైనా రామప్రసాద్ గారు నాలెడ్జ్ లేదండి, నాకు నాలెడ్జ్ లేదు. నీకు నాలెడ్జ్ ఉన్నది సంతోషం చాలా, నీలాంటి మేధావులు కావాలండి, నేను అంటలేను. కానీ ఎందుకు అంత తొందరగా మాట్లాడుతున్నావు? తొందర ఎందుకు? ఎవరిని ఎందుకు మాట్లాడిస్తలేవు? తిలక్ గారి మాట్లాడదు నీ కాడ పేపర్లు ఉన్నాయి, నీ కాడ ఎవిడెన్స్ ఉన్నాయి, నువ్వు చాలా జ్ఞానవంతుడివి, చాలా సంతోషం కాదని మేము అంటుంటివా? కాకపోతే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి మీరు, ఏదైతే దీన్ దయాళ్ ఉపాధ్యాయ సిద్ధాంతం ప్రకారంగా మా పార్టీ పనిచేస్తుందో పూరిష్ట పూర్వ ప్రభుత్వ ఫలాలు అందినప్పుడే ఆ జాతి అభివృద్ధి చెందుతుంది, అది దేశం అభివృద్ధి చెందుతుంది. ఆ సిద్ధాంత ప్రతిపాదికల మీద మళ్ళా మీరు కొంచెం వినడం నేర్చుకోండి, మీరు వినడం నేర్చుకోండి, మేధావి గారు వినడం నేర్చుకోండి, మేధావి రామప్రసాద్ గారు రామప్రసాద్ గారు ఒక్కసారి ఇక్కడ మొన్న సభలో బీసీని సీఎం చేస్తాము అని చెప్పడం జరిగింది కదా, అటు అమిత్ షా సభలో కావచ్చు సూర్యాపేటలో, మరోవైపు మొన్నటి సభలో ప్రధాని మోదీ చెప్పడం ప్రభుత్వ మార్పు రాబోతోంది అని చెప్పి చెప్పడం. సో ఇవన్నీ కూడా ఒక భరోసా కల్పించే ప్రయత్నం చేస్తున్నారు, వాటిని ఎందుకు అడ్డుకునే ప్రయత్నం జరుగుతోంది? చిత్తశుద్ధి లేదని ఎందుకు అనుకోవాల్సిన పరిస్థితి? సరే ఓకే, ఇదివరకు జరగలేదు కాబట్టి వాటిని ముందు పెట్టి మీరు పార్లమెంట్లో ఇటువంటి సమాధానం దొరికింది కాబట్టి ఇలా ఉంది సిచ్యువేషన్ అని చెప్పారు, ఓకే ఇట్స్ ఓకే. బట్ రేపు రాబోయే 11వ తారీఖున ఏం జరగబోతుంది అనేది కూడా ఆలోచించాలి కదా మనం. బీసీ సీఎంని చేస్తామన్నారు సార్, బీసీ సీఎంని చేస్తామన్నారు. ఒక దృక్పథం ఏంటంటే, బత్తుల రామప్రసాద్ గారు మీరు అందరూ గమనించాలి, ప్రేక్షకులు గమనిస్తున్నారు, అందరు గమనించారు. బత్తుల రామప్రసాద్ గారు ఏమంటున్నారు, వర్గీకరణ సమస్య అంటున్నారు. బత్తుల రామప్రసాద్ గారికి వచ్చినటువంటి వక్తలకు అందరికి నేను చెప్పడం ఏంటంటే, వర్గీకరణ సమస్య కాదండి, వర్గీకరణ పరిష్కారం. బీసీలో వర్గీకరణ జరిగితే ఆగండి, వారి మాట విందాం ప్లీజ్. ఇది వర్గీకరణది సమస్యకు పరిష్కారం, సమస్య కాదు. వర్గీకరణ సమస్య అనడమే ఒక దృక్పథం, దాంట్లోనే తెలిసిపోతుంది ఏమాలోచన విధానం ఉంది. ఒక విషయం ఏమంటున్నానంటే, 11వ తారీఖున నరేంద్ర మోదీజీ గారు ప్రధానమంత్రి గారు ఏం చెప్తారో మనం అందరం విందాం. రామప్రసాద్ గారు చెప్పినట్టుగా మనం అందరం డిస్కషన్ పెట్టుకుందాం. ఇప్పుడు సుప్రీంకోర్టులో ఎందుకు ఆగిందండి? టెక్నికల్ సమస్య వల్ల ఆగింది, వర్గీకరణ తప్పని సుప్రీంకోర్టు చెప్పలేదు. ఉషా మెహ్రా కమిషన్ కంటే కూడా ముందు కమిషన్ వచ్చింది, ఒక పేజీ మాత్రమే చెప్తున్నారు రామప్రసాద్ గారు. ఉషా మెహ్రా కమిషన్ ఫైనల్ కన్క్లూజన్ ఏంటి, వర్గీకరణ చేయాలా లేదా? ఉషా మెహ్రా కమిషన్ ఏమంది ఫైనల్ గా, వర్గీకరణ తప్పకుండా చేయాలని చెప్పింది. దానికి ఎందుకు యాక్సెప్ట్ చేయరు? దాన్ని తప్పకుండా యాక్సెప్ట్ చేయాల్సిన విషయం ఉంది కదా. నేనేమంటున్నానంటే, 11వ తారీఖున ఒక మాట చెప్తున్నాను,
ఇప్పటిదాకా 100 రోజుల్లో చేస్తామన్న వాళ్ళు ఎందుకు చేయలేదంటే ఖచ్చితంగా చేయలేదు. దాన్ని అడగొచ్చు, మీకు హక్కు ఉంది. ఇప్పుడు కేసీఆర్ ఏమన్నారు, నాది ఉద్యమ పార్టీ అన్నారు. కానీ పవర్ కు వచ్చిన తర్వాత ఫక్త్ రాజకీయ పార్టీ అన్నారు. అట్లాగే ఇప్పుడు ఉద్యమ పార్టీలో ఉన్న వాళ్ళు రాజకీయం మాట్లాడితే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కూడా ఏం రాజకీయం చేయొద్దా అండి? ఎందుకు చేయకూడదు? ఇప్పుడు ఎందుకు చేయలేదు అన్నది ఇప్పటిదాకా వాస్తవమే. అది అడగచ్చు. రామప్రసాద్ గారు ఒకసారి ఒకసారి వారి మాట పూర్తిగా మాట చెప్తున్నా, నేను ఒక మాట చెప్తున్నా. మహిళా రిజర్వేషన్ ఎన్ని సంవత్సరాలు ఆగింది? దానికి ఒక పరిష్కారం దొరుకుతున్నది కదా, అడుగులు పడుతున్నాయి కదా. అట్లాగే ఇప్పుడు ఎస్సీ రిజర్వేషన్ కేటగరైజేషన్ కూడా అడుగులు పడుతున్నాయి, పరిష్కారం జరుగుతుంది. ఇప్పుడు దేశవ్యాప్తంగా చేస్తారా, రాష్ట్రాల వారిగా చేస్తారా చూసుకోవచ్చు. కొన్ని రాష్ట్రాల్లో అమలవుతుంది, చాలా సాఫీగా అమలవుతుంది. అదే విధంగా తెలుగు రాష్ట్రాల్లో చేస్తారా, ఏం చేస్తారా అనేది మనం వేచి చూద్దాం. మొత్తం దేశవ్యాప్తంగా చేస్తారని మనం వేచి చూద్దాం. ఇప్పుడు ఎంత చెప్పినా కూడా కొన్ని ఆందోళనలు ఉంటాయి. అందరినీ ఎవ్రీబడి కెనాట్ సాటిస్ఫై ఎవ్రీబడి. కొందరికి మంచి చేసినా న్యాయం చేసినా కూడా వాళ్ళకి వ్యతిరేకత ఉంటది. ట్రిపుల్ తలాక్ అందరికి, మహిళలకు అందరికీ న్యాయం జరిగింది. ఎంతో మంది ముస్లిం మహిళలు కూడా ఇప్పుడు బీజేపీ పార్టీకి ఓటేస్తున్నారు, ముస్లింలు కూడా బీజేపీ పార్టీకి ఓటేస్తున్నారు. న్యాయం అన్నది ఖచ్చితంగా ఒక ధైర్యవంతమైనటువంటి నిర్ణయం, దాన్ని ధైర్యంగా ముందుకు తీసుకోవాలనే పరిస్థితి ఉన్నది. నరేంద్ర మోదీ గారు చాలా ధైర్యంగా ఇప్పుడు చెప్తున్నటువంటి మన ఏదైతే అంత్యోదయం ఉందో, దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు ఏదైతే చెప్పారో, ఆ సూత్రం గాని సబ్కా సాత్ సబ్కా వికాస్ గాని దాని పరంగా చేయడానికి మెల్లమెల్లగా అడుగులు పడుతున్నాయి. కానీ ఖచ్చితమైన అడుగులు పడుతున్నాయి. ఖచ్చితంగా సబ్కా సాత్ సబ్కా వికాస్ జరుగుతుందని అందరికీ నేనేం చెప్తున్నా, ఏబిసిడి వర్గీకరణ అన్నది, బీసీలో ఇప్పుడు ఏమైనా గొడవలు ఉన్నాయండి? ఏమి గొడవలు లేవు, అందరూ సామరస్యంగా ఉన్నారు. అట్లాగే ఎస్సీ వర్గీకరణ జరిగిన తర్వాత అందరూ కూడా సామరస్యంగా ఉంటారు. కొందరు వాళ్ళు మొండికేసి మాట్లాడితే మనం దానికి ఏం చేయలేం, కానీ ఖచ్చితంగా అందరికీ న్యాయం జరుగుతుంది. ముఖ్యంగా ఉపకులాలకు, ఎవరికైతే రిజర్వేషన్ అన్న సంగతి తెలియదో, నేనేం చెప్తున్నా, బాలదాసులకు జరగలేదు, దాని తర్వాత మాదిగ డక్కలకు జరగలేదు, చిందు వాళ్ళకి జరగలేదు, ఆంధ్రాలో రెల్లిలకు జరగలేదు, అందరికీ న్యాయం జరిగేటటువంటి పరిస్థితి వస్తుంది. వర్గీకరణ రైట్ థింకింగ్ పీపుల్ కానీ న్యాయంగా ఆలోచించే వాళ్ళందరూ కానీ దాన్ని ఆహ్వానించాలి. అందరూ తప్పకుండా ఆహ్వానిస్తారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేయలేదు అన్నారు, తప్పకుండా చేశారండి. కోర్టు కేసు వచ్చిన తర్వాత ఆగింది తప్ప చంద్రబాబు నాయుడు గారు ఆపలేదు. మీరు కనుక గమనిస్తే ప్రతి పొలిటికల్ పార్టీ దానికి ఒప్పుకుంది. కమ్యూనిస్ట్ పార్టీలు ఒప్పుకున్నారు, మన తెలుగుదేశం పార్టీ ఒప్పుకుంది, మన తెలంగాణ రాష్ట్ర సమితి కానీ ఇప్పుడు బీఆర్ఎస్ కానీ ఒప్పుకుంది, కాంగ్రెస్ పార్టీ ఒప్పుకుంది, ఏ రాజకీయ పార్టీకి ఒప్పుకోలేదండి. ఒక్క మీరు చెప్తే బీఎస్పీ పార్టీ మాత్రం దాని ఇప్పటి గురించి ఇప్పటి వరకు దానికి స్పష్టంగా ఏం మాట్లాడలేదు. సో అన్ని పార్టీలు ఒప్పుకున్నాయి. నేనేమంటున్నాను, న్యాయమైన కోరికనే కాబట్టి ఒప్పుకుంది కదా. అన్ని కమిషన్లు ఫైనల్ గా కన్క్లూజన్ ఏం చేశాయంటే ఏబీసీడీ వర్గీకరణ జరగాలని. సో దానికి జనసామాన్య మద్దతు కూడా ఉంది సార్. కేవలం మాదమాదిగల సమస్య కాదు, జన సమస్య సామాన్య మద్దతు కూడా ఉంది. ఎంఆర్పిఎస్ కి అన్ని కులాల మద్దతు ఉంది. దాని తర్వాత తుడుం దెబ్బ వచ్చింది, దాని తర్వాత డోల్ దెబ్బ వచ్చింది, దాని తర్వాత వివిధ కులాల వాళ్ళు పైకి వచ్చారు. మామూలుగా కాదు, ఇప్పుడు 30 సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి సమస్య, 30 సంవత్సరాల నుంచి ఉద్యమిస్తున్నటువంటి సమస్య, అందరూ ప్రజలకు న్యాయం చేసేటటువంటి సమస్య, అందరూ దీనికి కలిసి రావాలి, అందరూ రైట్ థింకింగ్ పీపుల్ కలిసి రావాలి, దానికోసం మంచి జరగాలి. కానీ మేము అడుగుకుంటాము, ఇప్పుడు కూడా ఈ సమస్యలో కూడా ఈ ఎలక్షన్ కోడ్ అడ్డం పెట్టి, టెక్నికల్ గా అడ్డం పెట్టి మాట్లాడడం ఏంటంటే న్యాయమా కాదా, వర్గీకరణ న్యాయమా కాదా, ఆ మాటలు మాట్లాడాలి. టెక్నికల్ గా మాట్లాడతాను నేను, డీజీపీకి ఇది కంటెంప్ట్ ఆఫ్ కోర్టు, ఇది కాదు కదా సార్ మాట్లాడాల్సింది. అవన్నీ వాళ్ళు చూసుకుంటారు కదా, వాళ్ళు చూసుకుంటారు. న్యాయం జరుగుతుందా లేదా, న్యాయం జరుగుతుందా లేదా, అందరికీ న్యాయం జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా దానికి ముందుకు పోవాల్సిందే. ధైర్యంగా నేను న్యాయం జరిగేలా తీసుకోవాల్సిందే. భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి గారు దాన్ని ముందరు తీసుకుపోతారని మాకందరికి సంపూర్ణ విశ్వాసం ఉంది. 30 సంవత్సరాల తర్వాత ఏబిసిడి వర్గీకరణ సమస్య కాదు, పరిష్కరణ, అది పరిష్కారం జరుగుతుందని మాకందరికి నమ్మకం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.